హెచ్చరికా దైవ జనుని హెచ్చరికా. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీ దగ్గరకు వస్తున్నాను. రండి, మీరు ఎక్కడున్నా జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్ దేవుని మాటలలోని హెచ్చరికలను తీసుకోనండి. భక్తిని చక్కబెట్టుకోవటం, ఏ రోజుకి ఆ రోజు సరిచేసుకోవటం ఎంతో అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మరొక హెచ్చరిక ద్వారా మా జీవితాన్ని, మా భక్తిని, మా విశ్వాసమును చక్కబెట్టుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి. విశ్వాసముతో లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడైన, చనిపోయిన మృతులైన వారిని సజీవులుగా చేయువాడైన ప్రభువునందు విశ్వాసం ఉంచి, నిరీక్షణాధారము లేనప్పుడు నమ్మాడు అబ్రహాము, వాగ్దానాలను నమ్మాడండి. నమ్మటం లేదు కాబట్టి మన జీవితాల్లో అద్భుతాలు లేవు. నేను నమ్ముతున్నాం అంటున్నారు, కానీ నిజంగా మీ అంతరంగంలో ప్రభువు నీకు తోడై ఉంటాడని, నిన్ను స్వస్థపరుస్తాడని, నీకు అద్భుతాలు జరిగిస్తాడని నమ్ముతున్నారా? మనం నమ్మకపోతే అద్భుతాలు చూడలేమండి. ఒకసారి మార్కు మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం మాత్రం చదువుతున్నాను, వినండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేక అద్భుతములు చేయలేదు. నా అవిశ్వాసమును బట్టి నా బ్రతుకులో అద్భుత కార్యాలు జరగటం లేదు. ఇది గ్రహించుకోండి. మీ బ్రతుకులో అద్భుతాలు లేవా? మీ బ్రతుకులో ప్రభువు చేసే సాక్ష్యాలు, అసాధ్యమైన కార్యాలు, నిరీక్షణాధారము లేని విషయాలలో అద్భుతమైన సాక్ష్యాలు కలిగిన బ్రతుకు లేదా? దానికి మూలం దేవుడు శక్తిహీనుడైనందున కాదు, కానీ నీకు విశ్వాసం లేనందున. విశ్వాసము కానిదేదో అది పాపమని ఉందండి, జాగ్రత్త. యేసుప్రభు పుట్టి పెరిగిన స్థలంలో ఈయన వడ్లవాడి కుమారుడు కదా, ఈయన తల్లి మనతోటే ఉంది కదా, వీరి సహోదరులు మనతోటే ఉన్నారు కదా అని ప్రభువును వారు నమ్మలేదు. రక్షకుడు అన్న సంగతి, మెస్సయ్య అన్న సంగతి, స్వదేశంలో ప్రవక్త అక్కరకు రాడు అన్నట్టు, కొన్నిసార్లు మన జీవితాల్లో మన ఇంటిలో ఉన్న బిడ్డలు దేవుని చేతుల్లో వాడబడతారంటే, మనల్ని దేవుడు కోరుకున్నాడంటే మనం నమ్మకుండా ఉండటం అనేది ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. అందువల్లే నీ జీవితంలో నీ కుటుంబంలో మేలులు కలగటం లేదు, అద్భుతాలు చూడటం లేదు, దేవుని వాగ్దానాలు నమ్మటం లేదు మనం. అందుకని వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు జరిగించలేదు. మార్కు సువార్తలో కూడా ఇంకొంచెం వ్యత్యాసంగా ఉంది, చూడండి. మార్కు సువార్త మీకు ఎక్కువ రిఫరెన్స్ చెప్పకూడదు మధ్యాహ్నం, అయినప్పటికీ ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం అన్నమాట, మార్కు సువార్త 6:4. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారి తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పినందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇంత అవిశ్వాసులు ఉంటారా నా సొంత వారు? ఇంత అవిశ్వాసంతో ఉన్నారా నా ప్రజలు అని ఆశ్చర్యపడ్డాడు. నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా, నా సేవకుడు స్వస్థపడతాడంటే, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదు అని కపెర్నహోములో వాడు చెప్తుంటే, తాను పుట్టి పెరిగిన స్వదేశంలో ఉన్నవారు ప్రభువును వారి మధ్యలోనే ఉంటూ ఇన్ని అద్భుతాలు జరిగిస్తుంటే వారు నమ్మని మొలాన అక్కడ అద్భుతాలు జరగలేదట. అక్కడ ఈ ఆ అన్యుడు ఇస్రాయేలీలో కూడా ఇలాంటి వ్యక్తిని చూడలేదని ఆశ్చర్యపడ్డాడు అతని విశ్వాసాన్ని చూసి.
ఎంత విచారమండి ఈ రోజున. యేసుని ఎరిగామని చెప్పే మనం, క్రైస్తవులమని చెప్పుకునే మనం, బైబిల్ చదువుతున్నామని చెప్పుకునే మనం, విశ్వాసులమని మాట్లాడుకునే మనం దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం. ఎందరో ఈ రోజున యేసును ఎరగని వారు, అన్యులు ఆయనను నమ్మి అద్భుతాలు చూస్తున్నారు, వారి జీవితాల్లో స్వస్థతలు చూస్తున్నారు, మానవాతీతమైన కార్యాలు చూస్తున్నారు. పుట్టక క్రైస్తవుడని చెప్తున్నావు, నీ బ్రతుకులో ఒక్క అద్భుతం లేదు. నీ దేవుని గొప్పతనం నీవు నమ్మటం లేదు. నీ దేవుని యందు నీ విశ్వాసం ఉంచటం లేదు. సెలవులో ఆయన చేసిన యాగము ద్వారా ఎంత గొప్ప పాప క్షమాపణ ఉండదు, ఎంత విడుదల ఉండదు. నీవు నమ్మితే అద్భుతం చూస్తావు, నమ్మితే అద్భుతం చూస్తావు. నమ్మకపోతే అది పాపం అవుతుందండి. నమ్మితే మానవాతీతమైన కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు మనలో జరిగించడానికి మన ప్రభువు శక్తిమంతుడిగా ఉంటాడు. స్వదేశంలో ఉన్న తన సొంత ప్రజలు తన నమ్మకపోవటం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. ఈనాటికి ఇస్రాయేల్ జనాంగము యేసే మెస్సయని, రక్షకుడని నమ్మకపోవటం చూచినప్పుడు ఎంతో విచారంగా ఉందండి. ఎంతోమంది మనము ఏదో నది అద్దరిని విగ్రహారాధన చేసుకుంటున్న అబ్రహాము వంటి అన్యులుగా, క్రీస్తుని ఎరగని వారిగా ఉన్నవారు ఆయన్ని నమ్మి అద్భుతాలు వారి జీవితాల్లో చూస్తుండగా, మేము దేవుని ప్రజలమని చెప్పేవారి బ్రతుకుల్లో సవిచారము లేని జీవితాలు, సత్తు లేని జీవితాలు, ఎటువంటి ఎక్సైట్మెంట్, ఎటువంటి అద్భుతము, ఆశ్చర్యము, సంతోషము, సాక్ష్యాలు లేని జీవితాలు జీవించే వారిగా ఉన్నామంటే దీనికి మూల కారణం నీ దేవుని ఎందు నీ విశ్వాసం ఉంచడం లేదు. నీ ప్రభువు నీకు చులకనైపోయాడు. నీ ప్రభువు ప్రేమ నీకు అలవాటైపోయింది. దయచేసి ఈ రోజు నుండి ప్రభువును నమ్ముదాం. మనుషులకు అసాధ్యం కానీ నా దేవునికి ఇది సాధ్యం. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని వాగ్దానాలు అబ్రహాము పట్ల నెరవేరినట్లుగా, విశ్వాసమునకు పితృడైనట్లుగా ఈరోజు నిన్ను నన్ను ప్రభు కోరుకుంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన అనేక ప్రణాళికలు కలుగుతారు. అది నమ్మితే, ఆయన వాగ్దానాలు నమ్మితే దినదినము ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో మనం చూడగలం. అవిశ్వాసానికి కాక విశ్వాసానికి చోటిద్దాం. ప్రభునందు విశ్వాసం నుంచి అద్భుతాలను అనుభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమైన ఆయన, మా అవిశ్వాసమును వంటి మా బ్రతుకులో అద్భుతాలు మేము చూడలేకపోతున్నామయ్యా. నీ వారిమని చెప్పుకుంటూ, నిన్ను నమ్మామని చెబుతూ, నీ నామాన్ని ఉచ్చరిస్తూ, లేని వాటిలో నుండి ఉన్న వాటిని పిలిచేవాడిగా ఉన్న నిన్ను, మానవాతీతమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన నిన్ను నమ్మని వారిగా మేము మిగిలిపో. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్న మాట ప్రకారం నమ్ముచున్నాను ప్రభు. అపనమ్మకము లేకుండా సహాయము చేయమని ప్రార్థించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తునందు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అవిశ్వాసానికి కాక విశ్వాసమునకు చోటించుటకు ప్రభు మనందరికీ నీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. నమ్మండి, ప్రభువు మీకోసం అద్భుతాలు జరిగిస్తాడు. ఆధారాలు అడక్కండి, నిరూపణలు అడక్కండి. జస్ట్ బిలీవ్ అండ్ సీ గాడ్స్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనండి. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540041 నెంబర్కు టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపండి. మీ పక్షాలు ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా డాక్టర్ చెప్పాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారో లైక్ చేయడం గురించి టైప్ చేయండి. ప్రభుత్వం ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండుగాక.